గుడ్ మార్నింగ్. సజీవ సాక్ష్యాలు ఛానల్ ద్వారా నేను మీ బెన్హర్ బాబు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించరో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చాను. ఇది న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడి ఉన్నది. మనకున్న సమస్యలను బట్టి ప్రతి వారు సమస్యలు తీర్చమని దేవుని ప్రార్థిస్తూ ఉంటాము. అయితే దేవుడు మనలను ప్రతి క్షణము గమనిస్తున్నాడని తెలుసా? ఏది మంచో ఏది చెడో మనకు తెలుసు, అయినా మనము దాదాపుగా చెడు వైపుకే నడుస్తూ ఉంటాం. చెడ్డగా జీవిస్తే అది మనల్ని నాశనం వైపుకే తీసుకుని వెళ్తుందని మనకు తెలిసినా కొన్నిసార్లు చెడుకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. ఈరోజు చదివిన వాక్యంలో యెహోవా దేవుడు మంచిగా జీవిస్తారో లేదో అని తెలుసుకోవడానికి, వాళ్లను పరిశోధించడానికి ఇతర జనాలను వారి మధ్య ఉండనిచ్చాడని బైబిల్ చెబుతుంది. అంటే వారు అన్య జనాలలో ఉండి వారితో కలిసిపోయి పాపం చేస్తారా, లేక దేవుని ఆజ్ఞల ప్రకారం మంచిగా జీవిస్తారో చూద్దామని దేవుడు వారి మధ్యలో వేరే జనాలను ఉండనిచ్చాడు. మనకు కూడా సమస్యలు ఎదురైనప్పుడు మనం దేవుని ఆజ్ఞల ప్రకారం మంచిగా జీవిస్తామా లేక చెడ్డగా జీవిస్తామా అని దేవుడు మనల్ని కూడా అనుక్షణం పరిశోధిస్తున్నాడని తెలుసా? ఒక వ్యక్తికి డబ్బు లేదా విలువైన వస్తువులు దొంగిలించే అవకాశం ఉన్నా అతడు ఆ దొంగతనం చేయకపోతే అతను మంచివాడని చెప్పవచ్చు. కొందరికి వ్యభిచారం చేసే అవకాశం వచ్చినా అతడు ఆ చెడుని అసహించుకుంటే అతను నీతిమంతుడు అనుకోవచ్చు. అంటే ఏ రకమైన పాపం చేయడానికైనా అవకాశం ఉన్నా నీతిగా ఉండి పాపాన్ని మనం అసహించుకుంటామో లేదో అని దేవుడు మనల్ని నిరంతరం గమనిస్తూ ఉన్నాడు. మన కష్టాలలో సమస్యలలో దేవునితో ఇతరులతో మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామనేది ఇక్కడ ముఖ్యం. ఈ కష్టాలు సమస్యలు శాశ్వతం కాదు, కానీ ఆయా సమయాల్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నామనే విధానమే మనం ఎలాంటి వారమో తెలియచేస్తుంది. ఎలాంటి కష్టం వచ్చినా ఎంతటి సమస్య వచ్చినా దేవునికి భయపడి నీతిగా జీవించే వారికి దేవుని అండ తప్పకుండా ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా నీతిగా నిలబడిన వారిలో యోబు గారు ఒకడు. అందుకే ఆయన చరిత్రలో మిగిలిపోయాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుడు మనల్ని కూడా అభివృద్ధి పరచడానికే మనల్ని నిరంతరం గమనిస్తున్నాడని గుర్తుపెట్టుకొని నీతిగా న్యాయంగా జీవిద్దాం. అప్పుడు దేవుడు మనల్ని అన్ని సమస్యల నుండి కాపాడుతాడు. ఇప్పటి వరకు మనం ఎలా జీవించినా కనీసం ఇప్పటి నుండైనా మనం నీతిగా దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ దేవుని దీవెనలు పొందుదామా? ప్రార్థన. మా తండ్రి, మా దేవా, మేము ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కోసారి చెడు వైపుకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. దయతో మమ్మల్ని క్షమించండి. ఎన్ని కష్టాలు వచ్చినా యోబు గారు నీతిని విడవకుండా నడిచిన విధానాన్ని ఆదర్శంగా తీసుకుని మేము కూడా నీతిగా జీవించడానికి మాకు సహాయం చేయండి. మీ దీవెనలు, మీ కృప ఎల్లప్పుడూ మాపై ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో వేడుకొని పొందియున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యెరూషలేము పవిత్ర స్థలాలను పూర్తిగా హెచ్డి వీడియోలలో చూపిస్తూ తెలుగులో ఆయా ప్రాంతాల గురించి వర్ణిస్తూ తయారు చేసిన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. అంతేకాకుండా మరెన్నో చారిత్రాత్మక విషయాలను డాక్యుమెంటరీలుగా తయారు చేసి చూపిస్తూ ఉన్నాము. ప్రతిరోజు దేవుని వాక్యాలను, వాక్యంలోని మర్మాలను తెలుసుకొని దేవుని దీవెనలు పొందాలంటే మన ఛానల్ను మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ప్రైజ్ ది లార్డ్.